మిమ్మల్ని చంపేయడానికి కుట్ర జరిగిందా? చంపేంత కుట్ర వాళ్ళ వెనుక చేయడానికి అంత కారణం ఏమి ఉండదు? ఏం లేకుంటే 75 కేసులు ఏంది భయ్? ఏం వాళ్ళ మనసులు లేకపోతే నా మీద 75 కేసులు లేదు. ఇప్పుడు ప్రతి నాయకుని అమ్మటి ఉన్నాడు రెండోడో మూడు వెళ్ళిపోతాడు, ఆశపడి ఆయనకు రావాల్సిన అవకాశం రాకపోతే వెళ్ళిపోతాడు. 75 కేసులు ఎందుకు వస్తాయి ఒకటే రోజు అంటున్నా? ఎవరి అండతోనే వస్తాయి, ఎవరి ధీమాతోనే వస్తాయి, ఎవరి మద్దతుతో వస్తాయో చెప్పండి. మీకు మీడియా మీకు ఇంత అవగాహన ఉంది కదా. 75 మంది వచ్చి ఒకటే రోజు, అంటే 9 ఏళ్లలో నా కాడికి రాని ఆరోపణ ఒకటే రోజు 75 మంది ఎందుకు వచ్చి ఇచ్చారు? ఏ ఉద్దేశం ఉంటే వచ్చేస్తారు? ఏ ధైర్యం ఉంటే వచ్చేస్తారు? ఎవరి మద్దతు ఉంటే వచ్చేస్తారు? ప్రజలకు అర్థం కావట్లేదా? ప్రజలు అంటే ప్రజలు ఇంత అమాయకంగా లెక్కలు వేసుకుంటే మేము మీకు అధికారం ఉంటే ఉండొచ్చు, అధికారంలో మీ గొప్పగా ఉండొచ్చు, కానీ ప్రజల్ని చాలా తక్కువగా లెక్కలు వేసుకునేటటువంటి నాయకులు జాగ్రత్త పడాలి. నేను చేసినటువంటి విధ్వంసకాండన ప్రజల్లోకి ఎట్లా పోతుంది? ప్రజలు ఆలోచన చేస్తురా లేదా? ఊకనే కళ్ళు మూసుకొని కూర్చుంటారా అనేది ఆలోచించుకొని చేయాలి. ఏ నాయకుడు చేసినా మేము ఏమన్యాయం చేసినాం? బీసీలో మీ వెనకంగా ఉండి ఓట్లు వేసినాం, నచ్చకపోతే పక్కకు పోయినంత మాత్రాన నువ్వు కేసులు నిజంగా కేసులపై తప్పులు చేసిన అనుకో పిలిపి, లేకుంటే ఇంకొన్న మీ ఆఫీసర్లు వాళ్ళ మన దగ్గర పిలుపు, వాళ్ళు వచ్చిన వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే పిలువు, అతను కూడా పిలవండి ఇమీడియట్ సైడ్. నువ్వు కేసులు పెట్టిస్తే పరిష్కారం కాదుగా, ఆ బాధితులకు ఎమ్మటే న్యాయం జరగదుగా. కేసులు పెట్టిస్తే నిజంగా బాధితులు అనేటోళ్ళు ఉంటే బాధితులకు న్యాయం జరగాలంటే ఏమంటే ఇమీడియట్ సొల్యూషన్ ఉండాలి. కూర్చోబెట్టి చాలు అని పిలువు, ఏంది అలా ఇట్లా కబ్జా పెట్టింటే సిఐ గారు ఎస్పీ గారు అంటే ఏముందో చూడండి, ఆ పేపర్ చూడండి, చూపించడానికి ఉపయోగపడి అని చెప్పాలి. అది ఇమీడియట్ సొల్యూషన్. నేను చేసేది అది. నేను నా ఊళ్ళో నా ఇంటికాడ ఉంటే 24 గంటలు ఎవరైనా సమస్య ఉందని వస్తే నేను ఇమీడియట్గా మాట్లాడి సెటిల్ చేసి వెళ్ళబడతా. నువ్వు చేసింది ఏంటి? వాళ్ళు బాధితులు, బాధితులకు ఏం పరిష్కారం చేసినాం? రెచ్చగొట్టి టీవీలో ముందు మాట్లాడిపించి పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చినాం. ఇప్పుడు అటన్నిటికి పరిష్కారం అయిపోద్దా? ఇంత అధర్మంగా నా కొడుకుని, నా అల్లుని, నా ఫ్రెండు టీచరు ప్రభుత్వ ఉద్యోగి, నాతో దోస్తనం చేసిన పాపానికి అతను కూడా చేపల చెర్ల దొంగతనం చేసి నేను కేసులు పెట్టి నాతో పాటు చేపల చెర్ల దొంగతనానికి వచ్చినాయి వాడిని 1 నెల 15 రోజులు. ఇవన్నీ పాపం పంటాయి కదా. నేనేం చేయలేకపోవచ్చు వ్యక్తిగతంగా, నేను అంత బలవంతం నేను కాదు. నీకు పవర్ మేము అందరం కష్టపడి ఇచ్చిన పవర్ నీ దగ్గర ఉంది. ఆ పవర్ని అడ్డం పెట్టుకొని, నీ పలుకుబడిని అడ్డం పెట్టుకొని, నీ మనీని అడ్డం పెట్టుకొని నా మీదికి అలా భూదందాలు, అక్రమాలు, భూ కబ్జాలు. నేను ఆ పాయింట్ దగ్గరికి వస్తాను. మీ పైన వస్తున్న ప్రధాన ఆరోపణ మీరు భూదందా చేశారు, మీరు ఒక బ్లాక్ మెయిలర్, చాలామందిని ఇబ్బందులు బెదిరింపులకు గురి చేసి భూములు లాక్కున్నారు, బెదిరింపులకు గురి చేశారు అనేది వరుసగా కేసులు వచ్చాయి, వార్తా కథనాలు వచ్చాయి. ఏకంగా మీ పైన నయా నయం అనే ముద్ర పడింది. నిజంగా అది చేశారా? ఏం చెప్తా దాన్ని? నేను ఒక మాట చెప్పనండి, నయా నయం నన్ను కాదు, నయం కథం చేసి నయం ఆస్తులు వేసుకున్న వాళ్ళకు చెప్పాలన్నమాట. ఎవరు వేసుకున్నారు పేరు చెప్పండి. మీకే తెలవాలి కదా నయం ఆస్తులు ఎవరు వేసుకుర్రు, నయం ఆస్తులు ఎడిపోయినాయి, నయం అంటే ఎవడు, నయం ఎక్కడ ఉంటాడు, నయం అంటూని చేతిలో మా జాతులు ఎంతమంది ఆగమైపోయినాయి. మాకు నయంతో పోలుస్తారా? మా జాతుల్ని నయం అడ్డం పెట్టుకొని కథం పట్టించిన చరిత్ర వీళ్ళది. మా జాతులందరినీ కథం పట్టించి లాస్ట్కు సంపాదించుకున్న ఆస్తుల కోసం మళ్ళీ వాని కథం పట్టించి ఆస్తులు తీసుకున్నటువంటి చరిత్ర వీళ్ళది.